హైదరాబాద్ కీర్తి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తెలిసేలా భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోంది తెలంగాణ ప్రభుత్వం. సీఎం కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్టుగా ఎన్నో ప్రత్యేకతలతో ఎయిర్‌పోర్ట్ మెట్రోను నిర్మించనున్నారు. రాయదుర్గం ఐటీ హబ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు నిర్మించే ఈ మెగా ప్రాజెక్టుకు కాసేపట్లో మైండ్ స్పేస్ వద్ద సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. అనంతరం తెలంగాణ పోలీస్ అకాడమీ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు కేసీఆర్. ఎయిర్‌పోర్ట్ మెట్రో కోసం రాష్ట్ర ప్రభుత్వం 6250 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేయనుంది. వచ్చే 3 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. దీనికోసం ఇంజనీరింగ్ కన్సల్టెన్సీల ఎంపికపై కసరత్తును ప్రారంభించారు. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రీ బిడ్ సమావేశం నిర్వహించిన హైదరాబాద్ మెట్రో ఎంపికైన కన్సల్టెన్సీని జనవరి మొదటి వారంలో ప్రకటించనుంది. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి కొండల్ లై ద్వారా. కొండల్, మరి కాసేపట్లోనే భూమి పూజ కూడా జరగబోతోంది, మెట్రో ప్రారంభానికి సంబంధించి కేసీఆర్ రాబోతున్నారు, మరి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మొత్తానికి హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కరుకుతురాయిగా ఉండొచ్చు ఈ మెట్రో రైలుకి సంబంధించి. దీనికి ఈరోజు సీఎం కేసీఆర్ భూమి పూజ చేయబోతున్నారు. ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్లేస్లోనే మైండ్ స్పేస్ జంక్షన్ అంటారు ఇది, ఇక్కడనే మెట్రో రైల్ ప్రాజెక్టుకు భూమి పూజ చేయబోతున్నారు. ఇది ఎంతో ప్రత్యేకతలతో ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు ఉండబోతుంది. పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు ఉండబోతుంది. 6250 కోట్ల గవర్నమెంట్ నిధులు, అంటే పూర్తిగా ప్రభుత్వ నిధులతోనూ నిర్మాణం జరగబోతుంది. ఇప్పటివరకు హైదరాబాద్ చాలా వేగంగా విస్తరిస్తున్న నగరం అని చెప్పుకోవచ్చు, దేశంలోనే చాలా స్పీడ్గా విస్తరిస్తున్న నగరం. ముఖ్యంగా హైదరాబాద్ ఐటీకి అబ్బుగా మారింది. ఈ ఐటీ ఏదైతే ఐటీ ప్రాంగణాలు ఉన్న ఈ ఏరియా నుంచి ఎయిర్పోర్టుకు కనెక్టివిటీ పెంచేందుకు ఈ ఎయిర్పోర్ట్ను, ఈ మెట్రో రైల్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ని తీసుకురాబోతుంది ప్రభుత్వం. మొత్తం ఇక్కడ నుంచి మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి 31 కిలోమీటర్లతో ఎయిర్పోర్ట్ వరకు ఈ మెట్రో రైల్ ఉండబోతుంది. దీంట్లో ఇక్కడ చాలా వరకు, ఎందుకంటే ఐటీ సెక్టార్ అంటే చాలా అంత ప్రొఫెషనల్స్, అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా ఎక్కువ విమాన ప్రయాణాలకు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఉంచడం అన్నది ప్రభుత్వానికి, అదేవిధంగా ఈ ప్రాంతానికి ముఖ్యంగా చాలా ఎంతో ఉపయోగకరం. ఈ అభివృద్ధి మరింత జరిగే విధంగా ఈ మెట్రో రైల్ ఎంతో ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తం 31 కిలోమీటర్ల పొడవున ఈ ఉండబోతుంది. ఈ జంక్షన్ నుంచి, ప్రస్తుతం ఉన్న ఈ మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి నార్సింగ్, అదేవిధంగా గచ్చిబౌలి, తర్వాత రాజేంద్ర నగర్, శంషాబాద్ వరకు ఈ మెట్రో ఉండబోతుంది. ఇక్కడనే సీఎం కేసీఆర్ మరి కాసేపట్లో ఇక్కడ రాబోతున్నారు. షెడ్యూల్ పరంగా 10 గంటలకు సీఎం షెడ్యూల్ ఉంది. 10, 10:30 మధ్యలో సీఎం ఇక్కడికి వస్తారని చెప్పి సమాచారం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ అమ్మవారు విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అమ్మవారి విగ్రహానికి ఆయన పూజ నిర్వహించిన తర్వాత శిలాఫలకాన్ని ప్రారంభిస్తారు. అంటే మెట్రో రైల్ ప్రాజెక్టుకు భూమి పూజ కార్యక్రమానికి పునాది రాయిని సీఎం కేసీఆర్ వేస్తారు. ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం ముగించుకున్న తర్వాత పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడబోతున్నారు. మొత్తం చూసుకుంటే ఈ హైదరాబాద్, టోటల్ హైదరాబాద్కే ఇది ఒక ఐకానిక్ ప్రాజెక్టుగా ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు ఉండబోతుంది. మొత్తం 31 కిలోమీటర్లు, జస్ట్ 26 నిమిషాల్లో ఎయిర్పోర్టుకు చేరే విధంగా ఈ డిజైన్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు 2 లైన్లు హైదరాబాద్లో ఉన్నాయి, ముఖ్యంగా నాగోల్ టు రాయదుర్గం ఒకటి, ఎలిబినగర్ టు మియాపూర్, 2 మెట్రో రైళ్లు లైన్స్ ఉన్నాయి. ఇది 3వ లైన్, అంటే సెకండ్ ఫేజ్గా ఈ మెట్రో ప్రాజెక్ట్ రాబోతుంది. ఇది ఈ రాయదుర్గం ఏదైతే నాగోల్ టు రాయదుర్గం ఉన్న లాస్ట్ స్టేజ్ నుంచి ఎయిర్పోర్టుకు కనెక్టివిటీ పెంచేలా ఈ దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నది గంటకు 35 కిలోమీటర్లు మాత్రమే స్పీడ్తో రైలు వెళ్తుంది. అదే దీనికి సంబంధించి దాదాపు 120 కిలోమీటర్స్ పర్ అవర్, 120 కిలోమీటర్స్తో స్పీడ్తో మెట్రో రైలు వెళ్ళబోతుంది. ఇంత స్పీడ్తో మొత్తానికైతే మెట్రో ఉండబోతుంది. మొత్తానికి ఈ మెగా ప్రాజెక్టుగా ఉంటుంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు గాంధీ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ప్రాజెక్టు ఎట్లా చూస్తుంటారు? ప్రజల సౌకర్యార్థం ఇది ఒక గొప్ప ప్రాజెక్ట్. రాష్ట్ర ప్రభుత్వం కరోనా మూలంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న
ప్రజల అవసరాల దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ నిధులైనా సరే ఖర్చు పెట్టి రాయదుర్గం టు ఎయిర్పోర్ట్ 31 కిలోమీటర్లు మధ్యలో ప్రజల సౌకర్యం కోసం 8 బస్ స్టాప్లు 8 మెట్రో స్టాప్స్ పెట్టి ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నారు ముఖ్యంగా మీ కాన్స్టిట్యూన్సీ అనుకోండి ఈ ఏరియా అనుకోండి టోటల్ గా ఐటీకి బాగా అబ్బుగా ఉంది ఇక్కడికి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ద్వారంలో ఈ మీ ప్రాంతం ఎలా అభివృద్ధి చెందేందుకు ఇంకా స్కోప్ ఉంటుంది మీకు తెలుసు 29 రాష్ట్రాలు ఇతర దేశస్తులు ఐటీ ప్రాంతం బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి అయ్యింది ఇతర దేశస్తులు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు పోయే వాళ్ళకు కూడా ఇక్కడే బ్యాగేజీ చెకింగ్ చేసుకొని ఫ్లైట్ లోకి డైరెక్ట్ వెళ్ళిపోయే విధంగా కూడా కన్వీనెంట్ గా బ్రహ్మాండంగా చేయడం కూడా జరిగింది దీనిలో చాలా బ్రహ్మాండమైనటువంటి వసతులు ఉన్నాయి ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా సామాన్య ప్రజానికానికి ఇతర దేశస్తులకు కూడా అనుకూలంగా ఉండే విధంగా కార్యక్రమం చేస్తాం థాంక్యూ ఇది మొత్తానికి అయితే హైలీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మాణం కాబోతుంది ఇది ఒక హైదరాబాద్ హిస్టరీలోనే హైదరాబాద్కే ఒక మణియారంగా ఈ మెట్రో ప్రాజెక్ట్ ఉండబోతుండడంలో ఎలాంటి సందేహం లేదు ఓకే